हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अभिषास कुक बुक। टुडे स्पेशल रेसिपी वच्चेसी राइस तो स्वीट रेसिपी। इक्कड नेनु अंदरिकी अवेलेबल गा उंडे आइटम्स तो हेल्दी अंड टेस्टी स्वीट नी चूपिंचबोतुन्नानु। ई स्वीट चेयडम ईजी ए कादु, टेस्टी गा यम्मी गा कूडा उंटुंदी। तक्कुव इंग्रीडियंट्स तो स्वीट चेयाली अनुकुंटे ई विधंगा तप्पक ट्रई चेयंडि। अलागे फ्रेंड्स, मन चैनल नी कोत्तगा चूस्तुन्न वारु एवरैना उंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडि। इप्पुडु आलस्यं चेयकुंडा ई स्वीट रेसिपी चेसे सिंपल मेथड एंटो चूसेयंडि। मुंदुगा स्टव् मीद गिन्ने पेट्टुकोनि अंदुलो ओक कप्पु तुर्मिन बेल्लान्नि तीसुकोवालि। ओक कप्पु बेल्लानिकि हाफ कप्पु वाटर नि याड् चेसुकोवालि। वाटर याड् चेसुकुन्नाक मंट मीडियं फ्लेम लो पेट्टुकोनि बेल्लान्नि बागा करिगिंचुकोवालि। पाकं पट्टाल्सिन अवसरं लेदु। ఈ స్వీట్ రెసిపీ కోసం బెల్లం పాకం ఈ విధంగా కాస్త స్టిక్కి స్టిక్కిగా అయితే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక pan లో ఒక 8 to 10 జీడిపప్పు పలుకులు అలాగే ఒక 8 to 10 బాదం పలుకులు తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి। మీరు కావాలంటే కాస్త నెయ్యి యాడ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇప్పుడు అదే pan లో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి। ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఒక 4 టు 5 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకున్నాను। మీరు కావాలంటే మార్కెట్ లో దొరికి రెడీమేడ్ పిండినైనా తీసుకోవచ్చు। ఈ రైస్ ఫ్లోర్ అనేది ఎంత ఫ్రై చేసుకుంటే స్వీట్ అంతే టేస్టీగా తయారవుతుంది। ఇప్పుడు ఇందులో 2 కప్స్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి। ముందుగా ఒక కప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ ఇంకో కప్పు పాలుని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను కాచి చల్లార పెట్టుకున్న పాలను యాడ్ చేసుకుంటున్నాను। అలా అయితేనే స్వీట్ టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ బియ్య పిండి అనేది ఉండలు కట్టుకుండా బాగా కలుపుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి అనేది ఈ స్వీట్ కి ఎక్కువ టేస్ట్ ని యాడ్ చేస్తుంది। ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే పిండి మాడిపోయి స్వీట్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది। ఇలా కలుపుకుంటూ ఉంటే ముద్దలాగా దగ్గరికి వచ్చేసింది కదా। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి। ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఈ పిండి ముద్దలు కట్టకుండా బాగా కలుపుకోవాలి। మీరు కావాలంటే గరిటతో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే విస్కర్ తో అయినా కలుపుకోవచ్చు। ఈ విధంగా మెదుపుకుంటూ కలుపుకుంటే ముద్దలు లేకుండా బాగా కలిసిపోతుంది। చూసారు కదా, ఈ విధంగా ముద్దలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇంకొక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి। మొత్తానికైతే ఈ స్వీట్ కోసం నేను ఒక 5 టు 6 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను। నెయ్యి వేసి ఒకసారి కలుపుకున్నాక ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ చేసుకొని తీసుకోవాలి। మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ని కచ్చపచ్చగా అయినా దంచి తీసుకోవచ్చు, లేదా ఇలా పౌడర్ గా అయినా చేసి తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్స్ యాలకాయల పౌడర్ అలాగే ఒక 2 స్పూన్స్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। అసలు మనం చేసి స్వీట్ కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని బాల్ లా చుట్టి ఈ విధంగా బాల్ లాగా రావాలన్నమాట। ఇలా అయితేనే స్వీట్ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు। ఇప్పుడు ఈ స్వీట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాక మనకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ సిలిండర్ షేప్ లో ప్రిపేర్ చేసుకుంటున్నాను। మీరు కావాలంటే బాల్ లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా పేడా షేప్ అయినా ఇవ్వచ్చు। మనకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకున్నాక ఈ విధంగా డ్రై కోకోనట్ పౌడర్ తో కోటింగ్ చేసుకుంటే చూడడానికి డెలిషియస్ గా ఉంటుంది అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది। ఇదే విధంగా మిగతా స్వీట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి। నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అభిషాస్ కుక్ బుక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। నెక్స్ట్ మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుసుకుంటాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।